వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున తాము ఆలయాన్ని డెవలప్ చేస్తామన్నారు. రాజన్న ఆలయానికి 400 కోట్లు ఇస్తారని సీఎం కేసీఆర్ మాట తప్పారన్నారు బండి సంజయ్. ఆఖరికి దేవుడికి కూడా శతగోపం పెట్టాలనుకోవడం కేసీఆర్ కు మంచిది కాదన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న సంజయ్ భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారిపోయిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజు జాతర సందర్భంగా 30,000 నుంచి 40,000 పైగా భక్తులందరూ వచ్చి జాతర చూడడానికి, పేదోళ్ళు వస్తారు, భక్తులు డబ్బు ఉన్న తక్కువ వస్తారు, పేదోళ్ళు కదా పాపం వచ్చేది. వాళ్ళ కనీసము దీని మీద సమీక్ష జరిపిన దాఖలాలు లేవు, దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పాపం యువ గారు అనదంటే పాపం యువగారు ఉండొచ్చు, పాపం వాళ్ళు మంచి ఆలోచన, కష్టపడి పని చేయాలి ఆలోచన యువగారు ఉన్నది. అందరికీ ఉన్నది, అసలు ఉనికి లేదు, ప్రజలు అందరికీ అసలు ఉనికి లేదు కదా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ ఏమైందో స్పష్టం చేయాలి. ఈరోజు పోయిన కోడె మొక్కల కోసం మీరు చూసి ఇప్పుడు మీరు చూసినాడు, నేను అవద్దని చెప్తున్నాను, మీరు చూసారు, 1,000 మంది ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ఏడుస్తున్నారు, కింద పడిపోతున్నారు, కనీసం నీళ్ళు లేవు, కనీసం సౌకర్యాలు లేవు. 6 గంటలు 7 గంటలు దర్శనం పడుతుందంటే కనీసం వాళ్ళకి వసతి కల్పించలేదా? ఇట్లా గర్భిణీ స్త్రీలకు కానీ, పసిపిల్లల వాళ్ళు కానీ, దివ్యాంగులకు కానీ, వృద్ధులకు కానీ వాళ్ళు ప్రత్యేకమైన వసతి కల్పించాల్సిన అవసరం ఉందా లేదా? ఆ మానవత్వం వీళ్ళ ఉందా లేదా ఒకసారి చెప్పాల్సిన అవసరం.